the photographer. Huh? Siri, no good, Siri. Hello, andi. Welcome back to our channel. Name me Pawni. Irozete, Mamahi birthday andi. So, Irozete, Darshanam Cheskundam and Chepe, Venkateswara Swami Temple Kaite Vachamu, morning 7:38 in the. So, Darshanamaithe complete Ipo in the. Devani Asisilaithe Tiskunamu Kani, Mana YT family Asisil Koda Kavalandi, Prati Okru, comment section lo, Mamahi birthday visits the Lijastarane Ankuntunano. So, complete Ipo in the Tarvata, Darshanamu, Ivadanga Akadunta Kada Valaki. వాడి చేత్తో మనీ అయితే ఇప్పిస్తున్నారు వాళ్ళ డాడీ ప్రతి ఒక్కరికిను. సో ఇలా ఇచ్చిన తర్వాత మేము ఇక్కడ టెంపుల్ నుంచి అయితే బయలుదేరేసామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాకినాడలో చాలా ఫేమస్. ఇది చాలా బాగుంటుంది కూడా. గోత్రాలు అవి చదువుతారు. సో గుడి నుంచి వస్తూ వస్తూ బయట టిఫిన్ చేద్దామని చెప్పి పిల్లలు అంటే మేము టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాము. ఇది శ్రీ టిఫిన్ సెంటర్ అండి. ఇక్కడ టిఫిన్ అయితే చాలా ఫేమస్ అండి. ఎప్పుడు ఖాళీ ఉండదు. టిఫిన్ చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళినా ఈ టేస్ట్ అయితే రాదండి. నాకైతే ఇక్కడ టిఫిన్ చాలా బాగా నచ్చుతుంది. మేము ఎప్పుడు టిఫిన్ చేయాలి అనుకున్నా కానీ ఈ శ్రీ టిఫిన్ సెంటర్కి వచ్చి పార్సిల్ కానీ తీసుకువెళ్తాము, లేదు అంటే ఇక్కడే తినేసి వెళ్తాము. ఎప్పుడు ఇంట్లోనే ఆల్మోస్ట్ ప్రిపేర్ చేస్తాము. ఒక్కొక్క టైం అకేషనల్గా మాత్రమే బయట తింటామండి టిఫిన్స్. ఇది బాగుంది. చట్నీస్ ఇంకొక ప్యాకెట్ సపరేట్ ఇమ్మని మనసు. మహి చట్నీలు బాగుంటాయి అంటారు కదా, చట్నీ సపరేట్గా ఇమ్మని అలసి. డాడీ నేను ఒకసారి తింటాను. ఎప్పుడంటే నువ్వు ఇది బజ్జి. అది మరి ఐదే ప్లేట్స్ ఎందుకు తెచ్చారు? సో ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చి చాలా సింపుల్గా వెజిటబుల్ బిర్యానీ చేసుకున్నాము సాటర్డే కావడం వల్ల. సో ఈవినింగ్ 4 అయింది. పిల్లలు జన్మభూమి పార్క్ వెళ్దాము అంటే సరే అని చెప్పి వాళ్ళ డాడీకి కూడా ఆఫ్ అని చెప్పి అలా వచ్చామండి. ఈవినింగ్ కాసేపు ఇలా ఇక్కడ స్పెండ్ చేశారు. సో ఈవినింగ్ 6:30 అయిందండి. మేము కేక్ కోసం ఆర్డర్ ఇచ్చాము బాబుకి. ఈ కేక్ తీసుకున్నాము 2.5 kgs. ఇక్కడైతే కేకు అంటే మ్యానుఫ్యాక్చర్స్ అండి వీళ్ళు. సో ఇక్కడి నుంచి అయితే ప్రతి స్వీట్ షాప్కి, కాకినాడలో ఉన్న ప్రతి ఏరియాకి వీళ్ళే డెలివరీ చేస్తారు కేక్స్ అవి. సో ఇక్కడైతే మనకు బయటకంటే కాస్త తక్కువ కాస్ట్ ఉంటుంది. మనకు ఏ షేప్లో కావాలంటే ఆర్డర్ ఇస్తే ఆ టైప్లో మనకు రెడీ చేసి ఇస్తారు. సో ఫైనల్గా మేమైతే ఆర్ఫనైజ్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ పిల్లలు అయితే చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అలాగే ఇక్కడ వీళ్ళందరితో సెలబ్రేట్ చేసుకోవడం మా మహికి చాలా హ్యాపీగా అనిపించింది. వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మనసులో. ఎవ్రీ ఇయర్ ఇంట్లోనే సెలబ్రేట్ చేస్తామండి. మన మనసు కూడా ఇలాంటి దగ్గరికి రావాలంటే కొంచెం వెనక అడుగు వేస్తుంది. అలాంటప్పుడే మనం ముందుకు ఒక రెండు అడుగులు వేస్తే ఇలాంటి సెలబ్రేషన్స్ అంటే మన హ్యాపీనెస్సే కాదు, చాలామంది వెనుకున్నారు కదా ఆ పిల్లల హ్యాపీనెస్ని కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే వాళ్ళ తాలూకు బ్లెస్సింగ్స్ అనేవి మన పిల్లలకి వస్తాయి. సో మా వాడి బర్త్డే సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుపుకున్నామో మాతో పాటు మీరు కూడా చూసేయండి. నాన్న హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ. Happy long life to you. May God bless to you.
ఇలా తీరు ఫోటోగ్రాఫర్ కొంతమంది ఆస్తి అంతస్తులు లేకుండా పూరైతే కొంతమంది రిలేషన్షిప్స్ని అంటే తల్లి తండ్రి మన అనుకున్న వాళ్ళని కోల్పోయి పూరవుతారు. సో నాకు తెలిసి ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ పూరంటే రిలేషన్షిప్ని కోల్పోయిన వాళ్ళేనండి. సో ఇలాంటి పిల్లలందరితో మేమైతే బర్త్డే సెలబ్రేషన్స్ వేళ్ళ మధ్యలో జరుపుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి బ్యూటిఫుల్ మూమెంట్ని మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించిందండి. మా వాటి బర్త్డే సెలబ్రేషన్ అయితే ఈ విధంగా జరుపుకున్నామండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ అయిన వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.